ట్యూషన్ ఫీజే వసూలు చేయాలి. అది నెల నెల మాత్రమే తీసుకోవాలి. రేపటి నుంచి ప్రభుత్వ బడులకు రోజు టీచర్లు శుభ్రత బాధ్యత సర్పంచ్ మున్సిపాలిటీలదే. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబల్లి అధికారులు నేతలతో వీడియో కాన్ఫరెన్స్. మాస్క్ ఉంటేనే తరగతి గదిలోకి అనుమతి. బడుల్లో తొలి రోజు నుంచే మధ్యాహ్నం భోజనం. COVID-19 నిబంధనలు పాటించేలా చర్యలు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యులు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా నెల నెలా తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా మొదటి వేవ్ సందర్భంగా స్కూల్ ఫీజులు వసూళ్లపై ప్రభుత్వం విడుదల చేసిన GO 48కి అనుగుణంగానే ఫీజులు వసూలు చేయాలని చెప్పారు. వచ్చే నెల 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జెడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఈఓలు, డీపీఓ, జెడ్పీటీసీఈఓలు, డిఆర్ఓలు, ఇతర అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ యాజమానులకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. GO 48 అనుగుణంగానే కేవలం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని చెప్పి